కిరణ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది పేదవాళ్ళ పట్ల నిబద్ధత, మైనారిటీ సోదరులకు న్యాయం చేశాడు. నేను అడుగుతున్నా ఈ మిథున్ రెడ్డిని ఢిల్లీలో ఏం చెప్పావు నువ్వు? సిఏ బ్రహ్మాండంగా ఉందని చెప్పాడా లేదా? ఎన్ఆర్సి సమర్థించాడా లేదా? ఇక్కడ గల్లీకి వచ్చి రాజకీయాలు చేస్తావా నువ్వు? నువ్వే చెప్పావు, నువ్వే పొగిడావు, నువ్వే సమర్థించావు. ఇప్పుడు వచ్చి మేము ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి ఏదో జరిగిపోతుందని కాకమ్మ కబుర్లు చెప్తున్నాడు. నమ్మద్దని మిమ్మల్ని కోరుతున్నా. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, మైనారిటీలకు ముస్లింలకి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం. మీ 4% ఉద్యోగాలు నేను కాపాడతా, నేను పోరాడతా, కోర్టులో అడ్వకేట్లు పెడతా, మీ 4% రిజర్వేషన్లు పరిరక్షిస్తారని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఉర్దూ యూనివర్సిటీ పెట్టినప్పుడు నేనే ఉన్నా, ఉర్దూ భాషని అధికార భాష చేసింది కూడా నేనే చేశా, షాదీ ఖానాలు కట్టించా, దుల్హాన్ ఇచ్చా, ఇంకో ఒక రంజాన్ తోఫా ఇచ్చా, ఇది కాకుండా విదేశ విద్య ఇచ్చా, ఇమాములకి మౌజములకి ఆర్థిక సహాయం చేశా. ఇప్పుడు చెప్తున్నా దేశంలో ఉండే ప్రతి ఒక్కరు నాకే సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు, తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అది తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మేము పొత్తు పెట్టుకున్నాం కానీ మేము పొత్తు పెట్టుకొని వాస్తవాలు చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి చీకటి ఒప్పందం చేసుకున్నాడు రాష్ట్రం కోసం, పొత్తు మేళ చీకటి ఒప్పందం మేళ తమ్ముల్లో మీరే ఆలోచించండి. కేసుల కోసం నువ్వు ఒప్పందం చేసుకున్నావు, మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పొత్తు పెట్టుకున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఉన్నారు.